నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓ పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు, మరోపక్క కాంగ్రెస్ నాయకులు దళిత గిరిజన దండోరా పేరుత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బీజేపీ క్యాడర్లో నిరుత్సాహం ఉంది అని చెప్పి ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. నమస్తే. అయితే నేను ఇంట్రోలో చెప్పినట్టు బయట ఒక ప్రచారం అయితే నడుస్తుంది, అది ఎంతవరకు వాస్తవం ఉందో మీరే చెప్పాలి, ఎందుకంటే ప్రజల మధ్యలో మీరు ఉంటారు కాబట్టి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బీజేపీ పెద్దగా కనపడట్లేదు, బీజేపీ నాయకులు నిరుత్సాహంలో ఉన్నారు, కాంగ్రెస్ జోష్ చూసి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. నిజంగానే నిరుత్సాహంలో ఉన్నారా? ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి ఇవాళ ప్రజల ఎద్దుకు ప్రజల వద్దకి ఏదైతే రేవంత్ రెడ్డి పెయిడ్ వర్కర్స్ తోటి ఇవాళ దళిత సభలు కానీ ఇంకోటో ఇంకోటో చేస్తున్నారు, కానీ ఇవాళ స్వచ్ఛందంగా పాదయాత్ర ఇవాళ ప్రజల వద్దకే మా బండి సంజయ్ గారు వెళ్తున్నప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఆ స్పందన చూసి ఓర్వలేకగా ఈ ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ బండి సంజయ్ గారి పాదయాత్ర ఆ రోజు ఏదైతే భాగ్యనగర్లోని చార్మినార్ ముందు నుంచి అమ్మవారి ఆశీర్వాదంతో బయలుదేరారో అడుగు అడుగున అటు యువత ఇటు ప్రజలు ఇటు నిరుద్యోగులు అనేక మంది అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ ప్రజలు తండోపదండాలుగా స్వచ్ఛందంగా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి వారు పాదయాత్రతో పాటు పొద్దు నుంచి సాయంత్రం వరకు నడక ప్రయాణిస్తూ వాళ్ళ సమస్యలు వినియోగించుకుంటూ ఇవాళ పెద్ద ఎత్తున స్పందన చూసిన తర్వాత కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వేరే ఏ పార్టీ అయినా కూడా ఇవాళ మా బీజేపీ బలహీనపడింది అనే దానికి అసలు అది ఒక దాన్ని ఏమనాలో కూడా మాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ వెళ్ళి పాదయాత్రను చూడమనండి, ఎక్కడ కూడా ఏ జిల్లా కార్యకర్తలు తప్పించి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ కంప్లీట్గా పాదయాత్రలో పాల్గొని వాళ్ళ యొక్క సమస్యల్ని బా సంజయ్ గారిని తీసుకుపోయి పొలాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా యువత ముఖ్యంగా యువత పోటీలు దాదాపుగా యువత అయితే నిరుద్యోగతలు అయితే ఆయన నాయకత్వంలో పార్టీకి సంబంధం లేకుండా పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ సభ్యత్వం లేని యువకులందరూ కూడా ఇవాళ ఆయన యాత్రలో పాల్గొంటున్నారు, దానికి అదే నిదర్శనం. ఏదైతే కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1400 యువకుల బలిదానంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అడుగడుగునా కూడా నిర్లక్ష్యానికి గురై 8వ నిజాం నవాబు చేసే పరిపాలన తుగ్లక్ పరిపాలనతో ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పాలన చేస్తున్నాడు. ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర అయితే కానీ దుబ్బాకలో విజయం సాధించిన తర్వాత కానీ మున్సిపల్లో విజయం సాధించిన ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చారు. అంతవరకు ప్రగతి భవన్కో లేకపోతే ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకున్న ఈ కేసీఆర్ ఇవాళ కేవలం భాజపా యొక్క బల ప్రదర్శనతో భాజపా బలపడుతుందని యొక్క దీంతో ఇవాళ సంజయ్ గారి యొక్క జోష్ తోటి పాదయాత్రను చూసే ఇవాళ ఢిల్లీకి పరిగెత్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఇదొకటే, అటు కాంగ్రెస్ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, కాంగ్రెస్లో ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నాయకత్వాన్ని నేను బలపరిచే పరిస్థితులు లేరు, సీనియర్లంతా కూడా లేరు. నువ్వు ముందు నీ కాంగ్రెస్ పార్టీని సర్దిద్దుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాకు పోటీయే కాదు, ఇటు గల్లీలో లేదు అటు ఢిల్లీలో లేదు కాబట్టి మేము కేవలం టీఆర్ఎస్కు మేము టీఆర్ఎస్ పార్టీతో ఇవాళ యుద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 2023 ఎందుకంటే ప్రజల్లో వచ్చే స్పందన మేము చూస్తున్నాం. ప్రతి చోట సమస్యలతోటి తాండవిస్తున్నటువంటి ప్రజలందరూ ఏకమై ఇవాళ నేను దాదాపు రోజు పాదయాత్రలో ఉన్నా. ఏదేమైనప్పటికీ సంజయ్ గారి పాదయాత్ర ఘనంగా విజయం సాధిస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో బీజేపీ బలపడడం కాదు అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా మీకు జ్ఞానేంద్ర ప్రసాద్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు పెయిడ్ వర్కర్లను పెట్టుకొని డబ్బులు ఇచ్చి కొంతమందిని తీసుకొచ్చి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని చెప్పి, కానీ కాంగ్రెస్ వాళ్ళే చెప్తూ ఉన్నారు అసలు బండి సంజయ్ పాదయాత్ర ఎక్కడ నడుస్తుంది, నడుస్తున్న దగ్గర ప్రజలెవరూ రావట్లేదు, అన్ని జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు లేకపోతే కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొస్తూ ఉన్నారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఎంత ఇస్తూ ఉన్నారు మీరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి జనాన్ని తీసుకెళ్తూ ఉన్నారు పాదయాత్రకి, ఎంతెంత ఇస్తూ ఉన్నారు జ్ఞానేంద్ర ప్రసాద్? ఇప్పుడు ఒకటి ఒక విమర్శనాత్మకంగా చేయాలనుకుంటే ఇవాళ మీరు పాదయాత్రలో మీరు రండి నాతో పాటుగా, ఏ జిల్లాలో బయట జిల్లాలు కాదు, ఇప్పుడు మెదక్ జిల్లాలో నడుస్తుంది అనుకోండి, ఆ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాత్రమే అక్కడ ఉంటారు. తర్వాత బండి సంజయ్ గారికి ఎవరైతే దాదాపు కొన్ని 10,000 మంది సభ్యత్వం మేము రోజు ఆయనతో పాటు నడుస్తామన్నా కూడా రాష్ట్ర పార్టీ ఖచ్చితంగా 300 కంటే ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకోలేదు. ఆ 300 మంది వాలంటీర్స్ ఏ జిల్లాలో పాదయాత్ర అయితే ఆ జిల్లాలో రాష్ట్ర నాయకత్వంలో నుంచి నాలాంటి ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు. పెయిడ్ వర్కర్సే కానీ అయితే వాళ్ళకి మందులు బిర్యానీలు బస్సులు ఇవన్నీ లేకుండా జనాలు రోడ్డు మీద ప్రతి గ్రామంకి వెళ్ళేసరికి ఆ గ్రామంలో ఉండే ప్రజలు బయటకు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు వినిపించుకుంటున్నారు, వారితో పాటు నెక్స్ట్ గ్రామం దాకా వాళ్ళు నడిచి వెళ్తున్నారు. ఇది క్లియర్గా ఉంది, మీడియా అంతా వెనకాలే వస్తుంది, మీడియా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా
భారతీయ జనతా పార్టీకి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా డబ్బుతో రాజకీయం చేయాలనే అవకాశమే ఉంటే ఇవాల మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు ఉన్నాయి వాస్తవమే ఇవాల ప్రపంచంలోనే అత్యధిక డబ్బు ఎక్కువగా డొనేషన్లు ఉన్న పార్టీ కూడా వాస్తవమే కానీ ఎక్కడ కూడా అటు సమావేశాలకు గాని ఇటు ఎలక్షన్ లో కూడా డబ్బుతో రాజకీయం చేయాలనుకునే పార్టీ కాదు మాకంటూ ఒక వర్కింగ్ కమిటీ ఉంటది దాన్ని ఎప్పుడూ కూడా మా పార్టీ ఎంకరేజ్ చేయదు నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజల ద్వారానే ప్రజల చోతనే ఎన్నుకోవాలనే యొక్క లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కానీ ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని చెప్పి నేను సరే జ్ఞానేంద్ర ప్రసాద్ గారు ఈ ప్రశ్నకి నాకు సూటిగా సమాధానం కావాలి సరే పాదయాత్ర బండి సంజయ్ చేస్తున్నారు మీరందరూ వెళ్ళి పాల్గొంటున్నారు ఇక్కడి వరకు బానే ఉంది శేలింగంపల్లి నియోజకవర్గంలో నిలబడి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం గత ఎన్నికల్లో కూడా మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశారు బీజేపీ నుంచి సరే వేరే వ్యక్తికి వెళ్ళింది ఇప్పుడు శేలింగంపల్లి నియోజకవర్గం నుంచి కొత్త వ్యక్తులు మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ గారు కానివ్వండి వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు బీజేపీలోకి చేరిన తర్వాత మీలాంటి సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతూ ఉంది కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత పాత వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి ఉంది పార్టీ అధిష్టానం అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది మీకు ఏమన్నా ముప్పు ఉందా బిక్షపతి యాదవ్ వర్గం బీజేపీలో చేరటం వల్ల ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీని ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా అది మనం చేయాలి ఇంకొకటి రెండో రకంగా పోయినసారి ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా నేను దాదాపు చిన్నప్పటి నుంచి సంఘ కార్యకర్తగా ఏబీపీ విద్యార్థి పరిషత్తులో కానీ ఆ తర్వాత అనేక సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పనిచేయడం జరిగింది ఏదేమైనప్పటికీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత లాస్ట్ అవతల వ్యక్తికి టికెట్ కన్ఫర్మ్ అయిన వరకు కూడా నేనే అభ్యర్థిగా నేను ప్రచారంలో ఉన్నా పనిచేసుకున్నా ఏదైనా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక మంది కొన్ని చాలామంది పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కూడా ఒక్కొక్కసారి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ స్వరూపం అయితేనేమి అవతల వ్యక్తుల యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటేనేమి ఏదైనా కూడా పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా నేను కూడా ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా పార్టీకి సపోర్ట్ చేసిన ఆ అభ్యర్థి కన్నా ఎక్కువ కూడా ఎన్నికల్లో పనిచేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఏదేమైనప్పటికీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అందరం కలిసి ఒక వాతావరణం తీసుకొచ్చినాం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్ అప్పుడు 50,000 వచ్చినాయి మన కార్పొరేట్ ఎలక్షన్లలో కూడా దాదాపు 90,000 పైచలకు అంటే మేము విజయానికి ఇంకొక 10,000 ఓట్ల దూరంలోనే ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అయితే మీరు అన్నట్టుగా ఎవరైనా రాని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో ఈ దేశం కోసం ధర్మం కోసం ఇటు పార్టీ అటు ఆయన పనిచేసే విధానానికి అనేక మంది వ్యక్తులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు దాన్ని స్వాగతిస్తున్నాం అంతేగాని వాళ్ళు మాకు ప్రత్యర్థులు అని చెప్పి మేము ఇదేం చేసేది ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఎప్పటికీ పనిచేస్తున్నాం ఇవాళ మీకు నిదర్శనం నరేంద్ర మోడీ గారే చాయ్వాలా ఇవాళ ప్రధానమంత్రి అయ్యారు అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా ఒక సామాన్యమైన చిన్న కార్యకర్త నుంచి కార్పొరేటర్గా ఇవాళ ఎంపీగా ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు ఏదేమైనప్పటికీ అవకాశాలు భారతీయ జనతా పార్టీ కష్టపడే కార్యకర్తలు పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది అనేకమైన అవకాశాలు ఉన్నాయి ఇవాళ నేను అభ్యర్థి అయితే వచ్చిన వాళ్ళకు కూడా వేరే అకామిడేషన్ చేయొచ్చు లేదా వాళ్ళ అభ్యర్థి అయితే నాకు వేరే అకామిడేషన్ చేయొచ్చు కాబట్టి భారతీయ జనతా పార్టీ కష్టించే కార్యకర్తల్ని ఎప్పటికి కూడా గుర్తిస్తుందని మేము విశ్వసిస్తున్నాం ఏదేమైనప్పటికీ రాబోయే నేను ఎమ్మెల్యేనా కాదా నాకు టికెట్ వస్తుందా లేదా అని ఆశించకుండా ఈ దేశం కోసం పనిచేస్తున్న కార్యకర్తలుగా మాకు దేశ అభివృద్ధి ముఖ్యం తద్వారా ఈ తెలంగాణ అభివృద్ధి ముఖ్యం కాబట్టి ఏదేమైనప్పటికీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేస్తాం నిజాయితీ గల కార్యకర్తగా మాకు తెలంగాణ అభివృద్ధి ముఖ్యం ఈ దేశ అభివృద్ధి ముఖ్యం సార్ చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులను మనం చూస్తున్నాం చాలా అద్భుతంగా అంటే సుమారు 2 ఏళ్ల తర్వాత ఈ కరోనా ప్రభావం నుంచి మనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి మీరు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నుంచి శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నారు కమిటీలో సభ్యులుగా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికీ ఒక అఫిడవిట్ కోర్టులో దాఖలు చేయలేదు కోర్టులేమో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి మీరు ఈ నిమజ్జనాలు అనే దాని మీద ఒక పక్క ప్రణాళిక తీసుకోండి నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో చేస్తే నీళ్లు కలుషితం అవుతున్నాయి ఇప్పటికే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని చెప్పి కోర్టులు ఈ ఓవరాల్గా ఈ విషయాన్ని ఎట్లా పరిగణించాలి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నుంచి అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా మీకు ముందుగా ఒక విషయం చెప్పాలి ఏదైతే వినాయక ఉత్సవాలు ఉన్నాయో గణేష్ యొక్క జాతని ఆ రోజు బాలగంగాధర్ తెలుగు ఏదైతే ఆయన ఒక గొప్ప ఆశయంతో ఇవాళ ఒక గొప్ప దీంతో స్వాతంత్ర ఉద్యమంలో ఈ పండగని ఆయన స్ఫూర్తిగా తీసుకుని యువకులందరినీ కూడా ప్రతి మండపంలో వీధుల్లో వినాయకుడిని ఏర్పాటు చేసి తద్వారా స్వాతంత్ర ఉద్యమంలో యువకులంతా ప్రేరేపించి ఇది ఒక పెద్దగా ఇవాళ ఆ స్ఫూర్తితోటి ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ అంటే ఇవాళ చెప్పుకోదగ్గ పండుగ అంటే ఖచ్చితంగా గణేష్ మహారాజ్ది దాదాపుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇంతకుముందు ఏదైతే ఈ హైదరాబాద్ పాతబస్సీ నగరంలో యువకులు హిందూ ఏదైతే రజాకు వారసుల యొక్క
మూకల యొక్క దౌర్జన్యాలకు ఎంతో మంది పాత బస్సుని వదిలిపెట్టిన ప్రాంతంలో ఆ రోజు బద్దం బాలరెడ్డి గారు టైగర్ నరేంద్ర గారు అనేక మంది పెద్దలు నాయకులు భాగ భగవంతరావు వీళ్ళంతా కూడా కలిసి ఈ భాగనగర ఉత్సవ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు మన దేశంలోనే అతి పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమంగా మొదటి నుంచి కూడా ఇది శిరస్థాయిగా ఉంది. ఏదేమైనప్పుడు హైదరాబాద్ సిటీలో ఖచ్చితంగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతున్నాం. మిగతా ఇప్పుడు కోవిడ్ వల్ల కొంత పోయినసారి ఒకసారి జరుపుకోలేకపోయినా కానీ ఈసారి భాగ్యనవస సమితి అటు ప్రభుత్వానికి ఇటు పోలీస్ అధికారులకి ముఖ్యంగా అందరికీ ఇచ్చింది. 2019లో ఎక్కడెక్కడైతే మండపాలు ఉంటాయో ఆ మండపాలందరికీ కూడా మీరు వితౌట్ కండిషన్ లేకుండా పర్మిషన్ ఇవ్వాలి. అదేవిధంగా వినాయక సాగర్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయమని చెప్పి మేము ఎప్పుడో ప్రభుత్వానికి వినవించుకున్నాం. తద్వారా మాకు ఇంతకు ముందు వచ్చినటువంటి తీర్పులు పీఓపీ దీనివల్ల పొల్యూషన్ అవుతుందని చెప్తే పొల్యూషన్ బోర్డే కోర్టుకి అటు ప్రభుత్వానికి ఇవాళ దీనివల్ల దాదాపు నిమజ్జనానికి ముందు రోజు నిమజ్జనం అయిన తర్వాత నిమజ్జనం తెలిసిన తర్వాత ఆ మొత్తం విగ్రహాలని తీసి వేరే చోట తరలించిన తర్వాత కూడా 3 శాంపుల్ తీసుకుంది పొల్యూషన్ బోర్డు ఆ కంట్రోల్ బోర్డు. ఖచ్చితంగా ఇది కోర్టుకు కూడా సబ్మిట్ చేసింది, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. కానీ ఆ కాఫీని ఏదైతే ఈ పిటిషనర్ ఉన్నాడు, ప్రతి సంవత్సరం వినాయక చవితి ముందు రోజు ఒక వారం ముందు వస్తాడు, ఏదో ఒక అడ్డంగా ఒక పిటిషన్ వేస్తాడు, వేసి దాన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని. దీని వెనకాల ఖచ్చితంగా ఈ రజాకు యొక్క ఇది ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే హిందుత్వ ఈ గణేష్ ఉత్సవాలు ఈ ఇంకొక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు, రేపొద్దు ప్రభుత్వానికి ఇది అవుతుందని చెప్పి వాళ్ళు కోర్టులో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికెట్ని ఇవాళ కోర్టుకు కానీ సబ్మిట్ చేస్తుంటే ఇవాళ మనకు ఖచ్చితంగా ఆ కోర్టు మనకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. ఇవాళ కేవలం ప్రభుత్వ చేతగానితనం, మనకి ఏదైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కోర్టుకి ఏమాత్రం కూడా 10:40కి 11:00కి జడ్జిమెంట్ ఉంటే 10:40కి పేపర్స్ కాకుండా మెయిల్ ద్వారా ఇగో మేము సమాధానం అని చెప్పినట్టుగా వాళ్ళకి ఇచ్చారు. జడ్జి గారు కూడా అదే అన్నారు, మీకు 11:00కి జడ్జిమెంట్ ఉంటే ముందు రోజు ఇవ్వాలి లేకపోతే పొద్దున మోషన్లో పెట్టాలి, మీరు 10:40 అది కూడా మెయిల్ ద్వారా మీకు సబ్మిట్ చేస్తే మేము ఎలాంటి తీర్పునివ్వాలి, ఏదైతే పిటిషనర్ ఉంటుందో ఆ పాయింట్లు మాత్రం ఇస్తామని చెప్పింది. ఖచ్చితంగా నిన్న మా యొక్క ప్రజలతోటి బండి సంజయ్ గారు ఒకటే పిలుపునిచ్చారు, ఖచ్చితంగా ఈసారి కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వం వెంటనే కోర్టుకి సరైన సబ్మిట్ చేయాలి, లేకపోయినా కూడా ఖచ్చితంగా మేము వినాయక సాగర్లోనే నిమజ్జనం చేస్తామని అటు భారతీయ జనతా పార్టీ సంజయ్ గారు, ఇటు భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా ఖచ్చితంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ పండుగల్ని మా హిందూ మనోభావాలని గౌరవించి ఖచ్చితంగా అటు ప్రభుత్వం వెంటనే కోర్టుని ఆర్డర్ తీసుకోవాల్సిందిగా మా తరఫున మేము డిమాండ్ చేస్తాం. సార్ చివరిగా కొందరు జనాల ప్రశ్న అనుకోండి, మీరంటే గిట్టని కొన్ని రాజకీయ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, బీజేపీ నాయకులు ప్రతిసారి చెప్తారు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనమంతా హిందువులు మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి ఇది హిందూ దేశం అని చెప్పి. ఇప్పుడు మీరు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు వినాయక చవితి గురించి, కోర్టులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఖచ్చితంగా వినాయక సాగర్లోనే విగ్రహాలను నిమజ్జనం చేస్తామని. బీజేపీ నాయకులుగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులుగా మీరు ఎంతవరకు ప్రచారం చేయగలిగారు, మట్టి వినాయకులను పెట్టండి మనం మట్టి వినాయకులను పూజిద్దామని చెప్పి, ఇది కూడా ప్రజలకు అవసరమైన విషయమే కదా, మొత్తం కాలుష్యంతో నిండిపోతుంది, మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారని నా ప్రశ్న అవగాహన పెంచడం కోసం. ప్రతిరోజు కూడా ఇది మీరు అన్నట్టుగా ఇందాక ఒకటి హిందూ ధర్మం అనేది అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి హిందూ ధర్మం యొక్క ఉన్నటువంటి మొత్తం ఆ సంస్కృతే ఈ సంస్కృతి కాబట్టి మేము ఈ దేశం కోసం ధర్మం కోసం అని చెప్తాం. ఏదేమైనప్పటికీ ప్రతి పండుగల్లో కూడా మేము ఖచ్చితంగా ఏ భక్తిభావంతో పూజ చేయించమని చెప్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వినాయక మండపాన్ని నేను ఒక ఇంతకు ముందు కూడా దాదాపు ఒక 2 ఇయర్స్ దీని మీద పెద్ద ఎత్తున నా పర్సనల్గా కూడా నేను ప్రచారం చేసిన ఇంటింటికి కూడా మా మట్టి వినాయకులు ఇవాళ దాదాపు మన అసెంబ్లీలోనే దాదాపు 20-30 వేలు మా బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వినాయకుల్ని మట్టి వినాయకుల్ని మేము అందరూ కూడా ఫ్రీగా సర్వీస్ చేసినాం. మా ఇంటి ముందే కూడా చాలా విగ్రహాలు చేయించడం జరిగింది. మా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కూడా చాలా దాదాపు 30-40 వేల విగ్రహాలు మేము ఇవ్వడం జరిగింది. అట్లా భారతీయ జనతా పార్టీ ఒకవైపు మీరు వినాయక మండపాలను కేవలం మట్టి వినాయకుడినే పూజించండి అనే ఒక స్లోగన్ తీసుకుంటూ కూడా సరే కొంత కొన్ని చోట్ల పెద్ద విగ్రహాలు అవసరం ఉంటాయి, ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఏదైనా కూడా పొల్యూషన్ సెంట్రల్ బోర్డు కమిటీ ఏదైతే నిర్ణయించిందో ఈ పీఓపీ వల్ల పొల్యూషన్ కాదు అని వాళ్ళు సర్టిఫైడ్ చేశారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మేము ఎక్కడ కూడా మట్టి వినాయకులను పెట్టద్దని చెప్పట్లేదు. మా స్లోగన్ అయితే మట్టి వినాయకుడిని పొల్యూషన్ కాపాడుతూ హిందూ మతం యొక్క గౌరవ విశ్వాసాలు మేము కాపాడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాల గురించి మాట్లాడారు. మీరు అన్నట్టే రాబోయే రోజుల్లో బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ అయ్యి
రేపు రాబోయే 2023లో ఎన్నికలు లేదంటే ఇంకా ముందస్తే రావచ్చని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా జ్ఞానేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర ఘన విజయం సాధించబోతుంది. రాబోయే ఎన్నికలు అంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతుందని చెప్పి జ్ఞానేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలపై ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి జ్ఞానేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.